దేశ రాజధాని ఢిల్లీని సోమవారం సాయంత్రం భారీ వర్షం కుదిపేసింది. తీవ్ర గాలులకు తోడు వడగళ్లు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపోయాయి. హోర్డింగ్లు కుప్పకూలిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చెట్లు కూలి చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. వడగాలులకు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలో అంతరాయం ఏర్పడి విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీకి రావాల్సిన కొన్ని విమానాలను దారి మళ్లించారు. నార్త్ ఢిల్లీలో బాల్కనీ కూలి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తంగా భారీ వర్షానికి ఢిల్లీలో ఇద్దరు చనిపోయారు. కబూతర్ మార్కెట్ ఏరియాలో ఓ కారుపై చెట్టు కూలింది. వెంటనే స్పందించిన స్థానికులు కారులోని ముగ్గురిని రక్షించారు. భారీ వర్షానికి జామా మసీద్ డోమ్ మధ్య భాగం దెబ్బతింది.